బాగా నచ్చేది అంటే విద్యా వైద్యం. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది విద్య అనేది. చిన్నపిల్లలకి వైద్యం అనేది పెద్దవాళ్ళకి. ప్రతి ఒక్క కుటుంబం గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తుంది. పిల్లలు ఎవరు ఇంటికా ఉండే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కళ్ళు స్కూల్కి వెళ్ళి చదువుకొని ప్రతి ఒక్కటి ఫ్రీగా అందుతుంది వాళ్ళకి. భోజనం కానీ మంచి భోజనం కానీ అక్కడ స్కూల్లో కానీ మంచి డెవలప్మెంట్ జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు 10th క్లాస్లో మనం మంచి స్కోర్ చేసి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తేనే బాగుంటుంది అన్న దిశలో వెళ్ళారు. టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా బహుమతులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్రవేశపెట్టారు. స్కూల్లో చాలా స్కూల్లో టీడీపీ గవర్నమెంట్లో అయితే వాష్రూమ్లు కూడా సరిగ్గా బాగాలేని పరిస్థితులు లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి స్కూళ్ళల్లో డెవలప్మెంట్ జరిగి స్కూల్ లేదు. ప్రతి ఒక్కటి ఇంకా ఇంప్లిమెంట్ బాగా చేస్తున్నారు. వైద్యం అనేది చాలా ఇంకా అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కొన్ని సేవలే ఉన్నాయి వైద్యంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా 300 పైగా పెంచి హెల్త్ అన్ని పెంచి చాలా మందికి ఉపయోగపడే విధంగా చేశారు. చాలా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఇంకా మాకు మంచిది. లేకపోతే మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చిందంటే మళ్ళీ ఇంకా 10 ఏళ్ళు వెనకపోయే పరిస్థితి మళ్ళీ మనకు కనపడింది అన్న ఉద్దేశంతో ప్రజలు వద్దు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓటేసి గెలిపి మనం అంత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం.